జీహెచ్ఎంసీ అధికారులు నిరుపేదలకు భోజనం అందించేందుకు కొత్త స్కీమ్ ప్రారంభించారు. మిగిలిపోయిన ఆహారంతో ఇతరుల ఆకలి తీర్చేందుకు పబ్లిక్ రిఫ్రిజిరేటర్లు ఏర్పాటు చేశారు. వాటి నిర్వహణకు సిబ్బందిని నియమించారు. పాడైపోయిన పదార్థాలను పడేయడం, బాగున్న వాటిని ఫ్రిజ్లోనే నిల్వ చేసి అడిగిన వారికి ఇవ్వడం వీరి పని. ఎవరి వద్దనైనా ఆహారం మిగిలిపోయినట్టయితే తీసుకొచ్చి ఈ ఫ్రిజ్లలో పెట్టేయండి అంటూ ఐఏఎస్ అధికారులు, జీహెచ్ఎంసీ ఆఫీసర్లు సోషల్ మీడియా ద్వారా కోరుతున్నారు. ఆకలితో ఉన్నవారికి ఉచితంగా భోజనం అందిద్దామంటూ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ తరహా వెసులుబాటు బెంగళూరు లాంటి మహానగరాల్లో ఉంది. హైదరాబాద్లో సైతం ఇలాంటి కార్యక్రమం చేపట్టడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది.